MLC Kavitha Intlo, ITED Sodalu Kalakalam Repotunnayi. Delhi Nunchi Hyderabad Vachina Pratyeka Team, Nalugu Brundalaga Erpadi Sodalu Chestunnaru. Ee Team Lo Mottam 10 Mandi Adhikarulu Unnaru. Tanikhil Nepathyamlo Banjara Hills Loni Kavitha Nivasam Vadda Bhari Bandobastu Erpatu Chesaru. Marovaipu Sodala Vishayam Telusukunna BRS Srenulu Kavitha Nivasaniki Tarali Vastunnaru. Ika ITED Darulato Em Jaragabothundani Sarvatra Asakti Nelakondi. ఇదేంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవికుమార్, ఇప్పుడు మన షాద్నగర్ వైపు ఉన్న డీటీసీపీ రేరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. సుభాన్, బిగ్ బ్రేకింగ్ న్యూస్. కల్వకుంట్ల కవిత ఇంట్లో ఐటీఈడి అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం దగ్గర ఉన్నాం. ఈ బిల్డింగ్లో లోపల ఈడీ అధికారులు, ఐటీ అధికారులు మొత్తం 10 మంది, 2 బృందాలుగా ఈ నివాసానికి వచ్చారు. 2 కార్లలో వచ్చినటువంటి అధికారులు ముందుగా గేట్లు క్లోజ్ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీనంతా కూడా లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. బయట వాళ్ళని లోపలికి అనుమతించట్లేదు, లోపల వాళ్ళని బయటికి రానివ్వటం లేదు. మొత్తానికి లిక్కర్ సంబంధించినటువంటి కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కల్వకుంట్ల నివాసంలో మొదటిసారి ఐటీఈడి ఇద్దరు ఒకే కాలంలో సోదాలు చేయటం, ముఖ్యంగా ఉన్నటువంటి ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ఇష్యూస్పై ఇప్పటికే అనేక సార్లు సిబిఐ సోదాలు, అంతేకాకుండా సిబిఐకి సంబంధించినటువంటి విచారణ జరిగింది. ఈడీ అధికారులు కూడా అనేక మార్లు రావాలని, విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ కల్వకుంట్ల కవిత వివిధ కారణాలు చెబుతూ విచారణకు వెళ్ళనటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ముందే షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకున్నటువంటి కారణంగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తాను హాజరు కాలేను అని చెప్పేసి కూడా ఈ అధికారులకు రిప్లై ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. పదే పదే ఎన్నిసార్లు విచారణకు రావాలని పిలిచినా కానీ రాకపోవడంతో ఏకంగా ఈడీకి సంబంధించి, ఐటీకి సంబంధించినటువంటి అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి. ఖచ్చితంగా హైదరాబాద్ వేదికగా కల్వకుంట్ల కీలక పాత్ర వహించారు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భము ఉన్నది. దర్యాప్తు సంస్థలు అనేక మార్లు పిలిచినప్పటికీ కవిత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఉంది కాబట్టి తాను 6 వారాల పాటు నేను విచారణకు రాలేను అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా తాను కేసులు సంబంధించినటువంటి విచారణకు సంబంధించి ఇస్తున్నటువంటి నోటీసులను సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ ఎప్పటికప్పుడు దర్యాప్తుకు వెళ్లకుండా సమాధానాలు చెబుతూ లేఖల ద్వారానే తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసానికి దర్యాప్తుకు సంబంధించినటువంటి బృందాలు కూడా గతంలో వచ్చినటువంటి సందర్భంలో కూడా తాను విచారణకు సహకరిస్తా అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. కానీ ఈడీకి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి ఆదేశాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తాను సహకరిస్తా అని చెప్తూనే తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, నేను న్యాయంగా పోరాడతా అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించినటువంటి కవిత ఇవాళ ఈ సోదాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. బంజారా హిల్స్లో ఉన్నటువంటి నివాసంలోకి లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. పూర్తిగా సెక్యూరిటీ అంతా లాక్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి పైన అంతస్తులో ఈ ఐటీ అధికారులు సపరేటు, ఈ ఈడీకి సంబంధించినటువంటి అధికారులు సపరేట్గా టీములుగా విడిపోయి ఇందులో సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉన్నటువంటి ఈ ఇంట్లో ఉన్నటువంటి ముఖ్యంగా లాకర్స్ కానీ ఇతరత్ర ఫైల్స్ కానీ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు మనకు సమాచారం తెలుస్తున్నది. కీలకమైనటువంటి ఆధారాలు ఏమైనా లభ్యమవుతాయా? ముఖ్యంగా ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇన్ని రోజులకు సోదాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఏ మేరకు కవిత నివాసంలో ఈ లిక్కర్స్ కేసుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన ఆధారాలు లభ్యమవుతాయనేది సందేహంగానే ఉన్నది. మొత్తానికి కీలకమైనటువంటి కేసులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో కవిత కీలకంగా ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా రాబట్టేందుకు ఈ ఐటీకి సంబంధించినటువంటి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పదే పదే విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ కోర్టును ఆశ్రయిస్తూ లేఖల ద్వారా సమాధానాలు చెప్పినటువంటి కల్వకుంట్ల కవిత నివాసానికి
ఈడీ ఐటీ సంబంధించినటువంటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇందుకు సంబంధించి భారీగా లావాదేవీలు లిక్కర్ స్కామ్లో కవితకు సంబంధించినటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ వీళ్ళందరూ కూడా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా దర్యాప్తు సంస్థలు చెప్తున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఖచ్చితంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో కవిత ఇంట్లో ఈడీ ఐటీ సోదాలు వాస్తవానికి ఈ పొలిటికల్గా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికి ఎన్నికలు మరికొద్ది రోజుల్లో, రేపు సాయంత్రం 3 గంటలకు నోటిఫికేషన్ రానున్నది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల కానున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈరోజు కల్వకుంట్ల కవిత నివాసంలో పూర్తి స్థాయిలో 2 దర్యాప్తు సంబంధించినటువంటి సోదాలు అధికారులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో మొత్తానికి కల్వకుంట్ల కవిత నివాసంలో జరుగుతున్నటువంటి ఈ రైడ్స్కి సంబంధించి పొలిటికల్గా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. సో గతంలో కూడా కవిత నివాసానికి సిబిఐ అధికారులు వచ్చినప్పుడు భారీగా ఈ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి శ్రేణులు తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఆమెకు సంఘీభావంగా చాలామంది కవిత నివాసానికి కూడా వచ్చి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా కవిత నివాసంలో ఐటీ సోదాలని చెప్పేసి మనం TV5లో బిగ్ బ్రేకింగ్ వేయగానే కవిత నివాసానికి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు తరలి వచ్చే పరిస్థితి. సో మొత్తానికి కవిత నివాసంలో జరుగుతున్నటువంటి సోదాల ఇష్యూ అనేది పూర్తిగా పొలిటికల్గా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తాను ఈ విచారణకు సంబంధించినటువంటి ఎదుర్కొన్నటువంటి క్రమంలో విచారణకు ఢిల్లీకి వెళ్ళాలి అని అంటే తాను లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 6 వారాల పాటు తనకు ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్ ఉన్నది. దాని ప్రకారం నేను ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొనాలి కాబట్టి తన హక్కులకు భంగం కలగకుండా ఉండాలని చెప్పేసి కూడా, ముఖ్యంగా ఇలాంటి సంబంధించినటువంటి విచారణకు 6 వారాల పాటు రాలేనని చెప్పేసి కూడా గత లేఖలో దర్యాప్తు సంస్థలకు పేర్కొనడం జరిగింది. సో మొత్తానికి నేరుగా ఈ 2 సంస్థలు, ముఖ్యంగా ఐటీ అండ్ ఈడీ, లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి కవిత నివాసంలో ఈ 2 దర్యాప్తు సంస్థ మొత్తం ఈ సోదాలు నిర్వహించడం అనేది ముఖ్యంగా ఏం దొరుకుతుంది. లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశం వెలుగు చూసిన తర్వాత ఇన్ని రోజులకు కవిత నివాసంలో జరుగుతున్నటువంటి ఈ సోదాలలో ఎలాంటి ఆధారాలు లభ్యమవుతాయనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి సన్నివేశం. కవిత నివాసంలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. ముఖ్యంగా ఎవరు పొలిటీషియన్స్ కానీ ఇతరత్ర ఎవరు కానీ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. లోపల ఉన్న వారందరినీ కూడా అక్కడనే ఉంచారు, బయటికి కూడా వాళ్ళని రానివ్వడం. అంటే ఈ దాదాపు మనం బ్రేక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు 20 నిమిషాలైంది, 20 నిమిషాల నుంచి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కానీ బయటికి వాళ్ళు వచ్చినటువంటి కానీ పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరిని అనుమతించే పరిస్థితి కూడా లోపలికి లేదు. సో మొత్తానికి దాదాపు 2-3 గంటల పాటు ఈ సంబంధించినటువంటి సోదాలు జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. చూడాలి, 2 దర్యాప్తు సంస్థలు కాబట్టి కీలకమైనటువంటి అన్నీ కూడా సేకరించేందుకు ఉన్నటువంటి బిల్డింగ్లో అన్ని ఫ్లోర్లు లాకర్స్ కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏమున్నా కానీ ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి దస్తావేజులు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిశీలించి పూర్తిగా నివేదికలకు సిద్ధం చేసేందుకు ఈ 2 ఐటీకి సంబంధించినటువంటి, ఈడీకి సంబంధించినటువంటి అధికారులు వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ 2 వెహికల్లో 2 బృందాలుగా వచ్చినటువంటి అధికారులు 20 నిమిషాల క్రితం లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఉన్నటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఏవైనా కీలక ఆధారాలు కనుక లభ్యమైతే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్లో, ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఐటీ రైట్స్, ఈడీ రైట్స్ అనేవి ఖచ్చితంగా పొలిటికల్గా సంచలనం కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పొలిటికల్గా ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్కు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశము, ఈ సోదాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారే పరిస్థితి అని చెప్పేసి కూడా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి మరి కాసేపట్లో ఈ సంబంధించినటువంటి అన్ని ఫ్లోర్లలో ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది అనేది కూడా కొంత తెలిసే సమాచారం తెలిసే అవకాశం ఉన్నది. సో ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత నివాసంలో జరుగుతున్నటువంటి ఐటీ ఈడీ సంబంధించినటువంటి సోదాలు పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారి
మారినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా వెలుగు తీసేందుకు, లేదంటే ఇతరత్ర ఆదాయానికి మించే ఆస్తులు కానీ, లేదంటే తనకు ఉన్నటువంటి ఆస్తుల పరిస్థితి ఏంది, గత ఎన్నికల్లో అఫిడవిట్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా పరిశీలించే పరిస్థితి ఉన్నది. సో మొత్తానికి ఈ రెండు సంస్థలకు సంబంధించినటువంటి సోదాలు అనేవి ఖచ్చితంగా బీఆర్ఎస్లో కలకలం సృష్టించిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సుభాన్. రైట్, థ్యాంక్ యూ రవికుమార్. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రత్యేక టీం 4 బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు. ఈ టీంలో మొత్తం 10 మంది అధికారులు ఉన్నారు. తనిఖీల నేపథ్యంలో బంజారాహిల్స్లోని కవిత నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సోదాల విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు కవిత నివాసానికి తరలి వస్తున్నారు. ఇక ఐటీఈడీ దాడులతో ఏం జరగబోతోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం కవిత ఇంటి వద్ద పరిస్థితి ఏంటి? విచారణకు ఐటీఈడీ అధికారులు వచ్చినప్పుడు కవిత ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? కవిత ఈ కేసులో, అంటే లిక్కర్ కేసు కవితను ఇంకా వెంటాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఈడీ సిబిఐ ప్రధానంగా విచారణ జరిపిన తర్వాత సిబిఐ కి సంబంధించినటువంటి కేసును కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి ఈడీ అధికారులు ఈడీ విచారణ ప్రారంభించారు. వాళ్ళు కూడా గతంలో ఆమెను విచారణకు పిలిపించిన పరిస్థితి, అప్పుడు తీసుకున్నటువంటి విషయాలు, అంతేకాకుండా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, కన్ఫెషన్స్ ఇచ్చిన వాళ్ళు, తర్వాత ఇప్పటివరకు అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయట ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ కేసు రిలేటెడ్ ఉన్న వాళ్ళు చాలా మంది దగ్గర నుంచి ఈడీ చాలా సమాచారం సేకరించింది. సేకరించినటువంటి సమాచారాన్ని మళ్ళీ క్రోడీకరించిన సందర్భంలో కవితకు సంబంధించిన వ్యవహారం మళ్ళీ ఒకసారి తెర మీద రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికారులు విచారణ అయితే జరుగుతూ ఉంది. ఎందుకు, ఏంటి, దేని మీద అనేది కొంత కాన్ఫిడెన్షియల్ గా ఉన్నప్పటికీ ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి విలువైన సమాచారం, విలువైన డాక్యుమెంట్లు ఈడీ అధికారుల దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి కవితకు నెక్సెస్ ఉన్నటువంటి సౌత్ సిండికేట్ ఎవరైతే చూసారో, సౌత్ కు సంబంధించినటువంటి దాన్ని కవిత లీడ్ చేసింది కాబట్టి ఆమెను విచారించేందుకే ఈడీ అధికారులు వచ్చిన పరిస్థితి. ఇంకోవైపు తనను అరెస్ట్ చేయరాదని, విచారణకు పిలవరాదంటూ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో అధికారులు ఇంటికే వచ్చారు. అంటే కవితను వాళ్ళ దగ్గర పిలిపించుకోకుండా ఇక్కడికే తీసుకొచ్చి, ఇక్కడికే వాళ్ళు వచ్చి విచారణ జరుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏ మేరకు కవిత ఈ విచారణకు సహకరించింది, ఏ మేరకు విచారణ జరుగుతూ ఉంది, ఏంటి ఇది, ఏం చేయబోతుంది అనే దాని మీద కొంత స్పష్టత రావాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. సోదాలు అనే దానికన్నా విచారణ మాత్రం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ కేసు రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఈ కేసు రిలేటెడ్ ఇష్యూస్ పైన, గతంలో ఇచ్చినటువంటి కన్ఫెషన్స్ పైన, కన్ఫెషన్స్ అక్యూజ్లు ఇచ్చిన కన్ఫెషన్స్ పైన, తర్వాత మీడియేటర్స్ మీద సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మీద క్రాస్ గా కవిత గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు వీటన్నిటి పైన విచారణ జరుగుతున్నట్టయితే తెలుస్తా ఉంది సుమారు. సునీల్, ప్రస్తుతం ఇది లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ వచ్చారు, అలాగే ఐటీ అధికారులు ప్రత్యేకంగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలను దృష్టిలో ఉంచుకొని దాడులకు వచ్చారు? అంటే ఇక్కడ ఈడీకి సంబంధించి, ఈడీ ఏమో మనీ లాండరింగ్ కు సంబంధించిన వ్యవహారం చూస్తారు, సిబిఐ ఏమో క్రైమ్ కు సంబంధించిన వ్యవహారం చూస్తారు.